రోడ్డు కిరివైపులా గుట్టలు రాళ్ళు చెట్లు తప్పితే ఏమీ లేవు ఆనందరావు నిస్పృహతో మూలిగాడు అంతలో బాబయ్యా అదిగో మన కారు పాప కంగారు అరిచాడు అంతే తలతిప్పి చూశారందరు కారు రోడ్డు దిగిపోయి పెద్ద చెట్టు దగ్గర నిలబడిపోయింది కారు ఆ చెట్టుగాని గుద్దుకుందా ఆ అనుమానంతో ముచ్చమటలు పోసాయి ఊపిరి బిగబట్టి కారు దిగి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లారు కారు బంపరు చెట్టు మొదలను తాకుతూ ఉంది ఫ్రంట్ డోర్ తెరిచే ఉంది రేఖ నేలపైన స్పృహ లేకుండా పడుంది కీచురాళ్ల చప్పుడు వినపడుతోంది ఎక్కడినుంచో ఓ గొడ్లగోబా వికృతంగా అరిచింది నిర్మానుష్యమైన ఆ ప్రాంతానికి అంత రాత్రి రేఖ ఎందుకొచ్చిందోనన్న ప్రశ్నకి వాళ్లెవరికీ సమాధానం దొరకలేదు పోలీస్ వ్యాన్ కూడా వెనక్కి తిరిగి అక్కడికొచ్చింది రేఖ స్పృహలో లేదు చెట్టు మొదల దగ్గర నేలపైన వెళ్లకేలా పడుంది మోకాళ్ల వరకు ఆమె కట్టుకున్న చీర లంగా చెదిరిపోయాయి టార్చి వెలుగులో బంగారు ఛాయలో ఆమె కాలిపెక్కలు మెరుస్తున్నాయి పమిట అస్తవ్యస్తంగా ఉండడం చేత ఆమె గుండెలు ఆమె బరువుగా శ్వాస తీస్తుండడం చేత పైకి కిందకి భారంగా కదులుతున్నాయి ఆనందరావు కంగారుగా రేఖని ఒడిలోకి తీసుకున్నాడు రేఖ అని పిలిచాడు ఆ పిలుపుకి ఆ పిలుపులో ఆమె పట్ల అతనికి గల ప్రేమ అనురాగం వాత్సల్యం ఎలాంటివో వ్యక్తం అవుతున్నాయి రేఖలో చలనం లేదు రేఖ తల్లి నేనమ్మా నీ తండ్రిని వచ్చానమ్మా మాట్లాడు ఇంటికి తీసుకెళ్దాం ఆనందరావు ఇంకక్కడే టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక రేఖని రెండు చేతుల్లోకి ఎత్తి కారు దగ్గరికి నడిచాడు కారుకు గాని ఏ విధమైన దెబ్బలు తగలలేదు రేఖని కారులో పడుకోబెట్టాడు ఆనందరావు రేఖ తీసుకొచ్చిన కారులోకి డ్రైవర్ ఎక్కాడు మూడు కార్లు కదిలాయి రేఖ తలపైన అవ్యాజ్యమైన ప్రేమానురాగాలతో సవరదీస్తూ కూర్చున్నాడు ఆనందరావు ఆనందం గజపతిరావు సిగరెట్ వెలిగించాడు అటు తర్వాత ఓసారి ఆనందరావు మొహంలోకి పరీక్షగా చూశాడు ఆనందం రేఖ మనకి దక్కాలంటే ముందు నువ్వు మారాలి అంటే నీకు కావలసింది రేఖ క్షేమంగా ఉండవు అంతేనా అవును అన్నాడు నీ నమ్మకాల్ని విశ్వాసాల్ని హేతువాద సిద్ధాంతాల్ని కాస్త పక్కకనెట్టు ఎవరో హేళన చేస్తారన్న భయాన్ని విస్మరించు రేఖని మామూలు మనిషిని చేయడానికి కావలసిన ప్రయత్నాలన్నీ నేను చేస్తాను ఆనందరావు మాట్లాడలేదు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు గజపతిరావు కాస్తంత మందలింపుగా అన్నాడు కొన్ని విషయాల్లో పొట్టుదల్ని సడలించడం తప్పేమీ కాదు పట్టిన కుందెలకి మూడే కాళ్ళని కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది ఇదో ఆడపిల్ల భవిష్యత్తుకు చెందిన సమస్య ఒక జీవితాన్ని కాపాడవలసిన అవసరం ఉంది నీ మొండివాదంతో ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయకు ఆనందరావు చూశాడు ఇంకా మాట్లాడవేరా నువ్వు మనిషివా రాయివా జానకమ్మ కోపడుతోంది ఇప్పుడేం చేస్తారు అన్నాడు ఆనందరావు గుడ్ అలా అడిగావు బాగుంది ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు శివప్రసాద్ నీకు అతను అతనేం చేయగలడు ఏదో చేయగలడనే నమ్మకం ఎక్కడున్నాడో తెలుసా ఆ ప్రశ్నకి గజపతిరావు మౌనంగా ఉండిపోయాడు ఆనందరావు అడిగిన ప్రశ్నకి నిజంగా గజపతిరావుకి సమాధానం తెలీదు శివప్రసాద్ వెళ్ళాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు తెలీదా తెలీదు మరెలా తీసుకొస్తావు ప్రయత్నం చేస్తాను పెద్ద పెద్ద డాక్టర్లకే అంతు చిక్కని కేసుని అతను చేయగలడా గజపతిరావు గంభీరంగా నవ్వాడు పాము కరిస్తే డాక్టర్లు బతికించగలరా ఆనందరావు ఎందుకు బ్రతికించలేరు ఓ సాధారణమైన వ్యక్తి మంత్రం వేసి పాము కరిచిన మనిషిని బతికించిన లేవు మనకి పనికిరాదనుకునే వస్తువే ఒక్కోసారి చాలా అవసరమవుతుంది అదే చాలా విలువైందిగా మనకి కనబడుతుంది శివప్రసాద్ శక్తి సామర్థ్యాలపైన నాకు నమ్మకం ఉంది చదువుకున్నవాడు మంత్రతంత్రాలపైన సాధన చేసినవాడు అంతేకాక హిప్నోటిజంలో కూడా బాగా ఆరితేరినవాడు ఆనందరావు సిగార్ వెలిగించాడు చేతి వాచిలోకి చూశాడు నాలుగు ఏడు నిమిషాలు మరి కాసేపట్లో తెల్లవారుతుంది ఆనందరావు లేచి నిలబడ్డాడు గజపతిరావు దగ్గరగా వచ్చాడు ఆనందరావు గజపతి ఐఆమ్ సారీ మీరిన్ని చెబుతున్నప్పటికీ నేను ఏదీ నమ్మలేను నువ్వు చెప్పేదంతా ట్రాష్ కానీ నాకు కావలసింది రేఖ నాలో ఊపిరుండగా నా బిడ్డకి చేమకుట్టినా భరించలేను మీరు నన్ను ఏ విధంగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా మూఢ విశ్వాసాలని నేను అంగీకరించను నా బిడ్డనేదో దెయ్యం పట్టి పీడిస్తోందన్న వాదాన్ని నేను సహించను ఊళ్ళో అందరూ వింతగా దాని గురించి మాట్లాడుతుంటే భరించలేను అంటూ లోపలికి నడిచాడు విడు కాదు బండ్రాయ్ అంది జానకమ్మ గజపతిరావు సాలోచనగా తల పంకించాడు ఐదు గంటలవుతుండగా గజపతిరావు ఇంటికి వెళ్ళిపోయాడు ల్యాబొరేటరీలో సైక్రాటిస్ట్ వెంకోజీ దృష్టినంతా కేంద్రీకరించి రేఖ స్పైనల్ ఫ్లూయిడ్తో చాలా పరీక్షలు చేస్తున్నాడు అతని అనుభవంలో ఎన్నో వందల కేసులను చూశాడు కానీ ఈ విధంగా అంతుచక్కని కేసు చూడడం అతనికిది ప్రథమం మొదటగా ప్రోటీన్లు సరిగా ఉంది లేంది చూశాడు నార్మల్గా ఉన్నాయి తర్వాత రక్త కణాలను చూశాడు ఎర్రకణాలు ఎక్కువగా కనిపించాయి బ్లీడింగ్ ఎక్కువగా ఉంది తెల్ల కణాలు కూడా అధికంగా కనిపించాయి తెల్ల కణాలు అధికంగా ఉంటే ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏమోనని చూశాడు రేఖ లక్షణాలను బట్టి అది అయ్యుండాలని అతని ఊహ కానీ అది లేకపోవడంతో సాలోచనగా తల పంకించాడు ఆఖరిగా స్పైనల్ ఫ్లూయిడ్లో ఉందేమోనని చూశాడు వెంకోజీ షుగర్ ఉండవలసిన నిష్పత్తి కంటే అధికమైతే బ్యాక్టీరియా ఆ షుగర్ని తినడం ప్రారంభిస్తుంది అది కూడా ఆమెలో ఉన్న రోగ లక్షణాన్ని తెలుపుతుంది కానీ పరీక్షలో అది కూడా తేలలేదు సైక్రియాటిస్ట్ చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు ఆలోచించి ఏదో వాళ్ళ గబగబా బయటకొచ్చి కారెక్కాడు పదిహేను నిమిషాల్లో ఆ కారు ఆనందరావు మేడ ముందు పోటికోలో ఆగింది వెంకోజీ కారు దిగి హుందాగా మెట్లకి లోపలికొచ్చాడు హలో డాక్టర్ అన్నాడు ఆనందరావు హలో విష్ చేశాడు వెంకోజీ రిపోర్ట్ ఏమిటి అడిగాడు ఆనందరావు ఏమీ లేదు మీ అమ్మాయికి రోగ లక్షణాలేమీ లేవు చేయవలసిన పరీక్షలన్నీ చేశాను ఆనందరావు గారు మీ ఇంట్లో ఏమన్నా మందులుంటాయా అంటే ఇన్ఫిటామెన్స్ ఎల్ఎస్డి ఆనందరావు బ్రుకుటి మూడివేసి అన్నాడు అలాంటివేమీ లేవు డాక్టర్ ఓసారి కాళ్ల బూటు కేసు చూసుకున్నాడు ఓసారి పేషెంట్ని చూడాలి ష్యూర్ ఇద్దరు లేచి రేఖ పడుకున్న గదిలోకి వెళ్లారు డాక్టర్ రాజేష్ చెప్పిన ప్రకారం కిటికీ తలుపు వేసేసుంది ఆమె మామూలుగా పడుకునే పక్క మార్చబడింది రేఖ గాఢంగా నిద్రపోతోంది ఒకసారి ఆమె చేతిని పట్టుకుని పల్సరేట్ చూశాడు నార్మల్గా ఉంది క్రిస్టువాచ్లో చూసుకున్నాడు వెంకోజీ నాలుగవుతోంది ఆనందరావు క్రితం రాత్రి రేఖ కారులో వెళ్ళిపోయిన విషయాన్ని పూర్తిగా వివరించి చెప్పాడు వెంకోజీ తలూపాడు బ్యాగ్ తెరచి సిరంజిని ఇంజెక్షన్ బాటిల్ని తీశాడు రేఖకి ఇంజెక్షన్ చేస్తూ కంగారు పడకండి ఇప్పుడప్పుడే లేవకుండా అన్నాడు వెంకోజీ ఆనందరావు విన్నాడు డాక్టర్ రాజేష్ రాలేదా రేపొస్తారు రేఖ కళ్ళకట్టు విప్పుతానని చెప్పారు ఐసి రేఖ కళ్ళొస్తాయా డాక్టర్ బాబు జానకమ్మ ఆతృతగా అడిగింది వెంకోజీ నవ్వాడు అమ్మా ఈ కేసు అంతపట్టడం లేదు ఏ రకంగా చూసినా మా వైద్యశాస్త్రం ప్రకారం మీ అమ్మాయికి ఏ అవలక్షణమూ లేదు అమ్మాయి నార్మల్గా చేయాలనే మా ప్రయత్నం అంతా మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ కనపడడం లేదు అన్నాడు ఆ మాటలకు అందరూ తృప్తిపడినట్టు కనపడ్డారు రేఖకి ఏ విధమైన రోగము లేదన్న మాట చాలు వాళ్ళకి అయితే రేఖ ఎందుకలా అవుతుందన్న దానికి మాత్రం ఎవరికీ సమాధానం లేదు కాఫీ తాగాక డాక్టర్ వెళ్ళిపోయాడు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలు దాటుతుండగా డాక్టర్ రాజేష్ వెంకోజీ వచ్చారు రేఖ కళ్లకట్లు విప్పబోతున్నారు ఆ ఉదయం ఆనందరావు జానకమ్మ గజపతిరావు పనివాళ్లు రేఖకి కట్లు విప్పబోతున్నారని ఆతృతగా ఉన్నారు సుమారు పదిహేను రోజుల తర్వాత రేఖ తిరిగి చూడగలుగుతోంది అన్న ఆనందం వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రేఖకి స్నానం చేయించి కూర్చోబెట్టింది జానకమ్మ డాక్టర్ రాజేష్ మెల్లగా రేఖ దగ్గరకు నడిచాడు అమ్మ రేఖ పిలిచాడు అనునయంగా ఎవరు అంది రేఖ రేఖ ఆ సమయంలో మామూలుగా ఉండడం ఒక విధంగా అందర్నీ ఆనందపరిచిందనే చెప్పాలి నేనమ్మా అన్నాడు డాక్టర్ రాజేష్ ఓ డాక్టర్ అంకుల్ అంది చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నం చేస్తూ నీకిప్పుడు కళ్ళకట్టు వెప్పబోతున్నానమ్మా నాకు కనబడుతుందా డాక్టర్ నాకు చూపొస్తుందా ఎంతో ఆరాటం ఆమె గొంతులో వినబడుతోంది తప్పకుండా కనబడుతుందమ్మా డాక్టర్ అంకుల్ ఇక్కడ అందరూ ఉన్నారు కదా ముందు నేను డాడీని చూడాలి డాడీని నా ముందు నిలబడమనండి అంది నేనున్నాను తల్లి మరేం భయపడకు అన్నాడు ఆనందరావు రాజేష్ మెల్లగా కళ్లకు కట్టిన కట్లు విప్పుతున్నాడు ఆ గదిలో పూర్తిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది అందరికీ క్షణమొక యుగంలా కాలం గడుస్తోంది గుండుసూది కింద పడితే టంగమని శబ్దం వినిపించేలా ఉంది ఊపిరి బెగబట్టి అందరూ అటే చూస్తున్నారు రాజేష్ మెల్లగా అంటున్నాడు చూడమ్మా మెల్లగా కళ్ళు తెరువు నీకు భయమేమీ లేదు రేఖ కళ్ళు విప్పుతోంది క్షణంలో సగం క్షణం రెండు క్షణాలు రేఖ కళ్ళు విప్పి తిరిగి వెంటనే రెప్పలు మూసేసుకుంది మళ్లీ తెరిచింది జాగ్రత్త మెల్లగా అతి మెల్లగా చూడు రేఖ చూసింది ఓసారి చేతులతో కళ్ళు నులుముకోబోయింది డాక్టర్ వారించాడు అంకుల్ డాడీ గావుకేక పెట్టింది రేఖ అందరూ ఉలికిపడ్డారు రేఖ బావురుమంది నాకు నాకు చూపు రాలేదు నేను పూర్తిగా గుడిదనైపోయాను నాకేమీ కనపడడం లేదు ఆనందరావు సోఫాలో కూలబడిపోయాడు రేఖ బోరుమని ఏడుస్తోంది డాక్టర్ రాజేష్ వెంకోజీ నిలుప్తంగా ఉండిపోయారు వైద్యశాస్త్రానికే అంతు చిక్కని ఆమె రోగ లక్షణాలు వాళ్లకి ఆందోళన కలిగిస్తున్నాయి శాస్త్రపరమైన తమ అనుభవాన్నే సవాల్ చేస్తున్న ఈ మిస్ట్రీని ఎలా ఇది తమ వల్ల కాదని మరో డాక్టర్కి చూపించమని చెప్పడానికి చిన్నతనంగా ఉంది ఒక అవలక్షణమైతే అనుకోవచ్చు అన్నీ అవలక్షణాలే రేఖ పెద్ద ప్రాబ్లంగా తయారైంది కళ్ళు కనపడవు పిచ్చి ప్రవర్తన బాధతో మెలికలు తిరిగిపోవడం గాలిలో స్ప్రింగ్లా ఎగరడం గొంతులో మార్పు రావడం అర్ధం కాని భాషలో మాట్లాడడం ఇందులో ఏ ఒక్కటి నిజం కాదు అలాగే ఏది అబద్ధం కాదు అనిపిస్తోంది చేసిన ప్రతి పరీక్షలోనూ ఆమె నార్మల్ కండిషన్లో ఉందని తేలుతోంది మరి సమస్య ఏమిటి రేఖకి చూపు ఎందుకు కనపడడం లేదు ఆమె ఏ వణికిపోతోంది మేడపై నుంచి కిందకెలా దుమికింది అంత ఎత్తునుంచి దూకితే ఫ్రాక్చర్ ఎందుకు అవ్వలేదు రేఖకి స్పోర్ట్స్లో అనుభవం ఉంది గత ఏడాది స్పోర్ట్స్ ఛాంపియన్ షీల్డ్ కూడా గెలుచుకుంది లాంగ్ జంప్ హై జంప్ వీటిల్లో కూడా రేఖ ఛాంపియన్ ఆనందరావు చెప్పాడు డాక్టర్కి ఆటల్లో ఎంత మేడపై నుంచి దూకితే దెబ్బలు తగలవా అన్నది ప్రశ్న అరగంట గడిచింది గదిలో నిర్లిప్తత అతి భయంకరంగా చోటు చేసుకుంది ఒకరినొకరు పలకరించలేని స్తబ్దత అందరిలోనూ నెలకొంది మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తోంది ఆనందరావు ఆ గదిలో కూర్చోలేక బయటికి నడిచాడు డాక్టర్ రాజేష్ మెల్లగా ఆమె భుజంపైన వేశాడు రేఖని చిన్నతనం నుంచి అతనే చూస్తున్నాడు ఆమె పట్ల అతనికి పితృ వాత్సల్యం ఉంది రేఖా అని సున్నితంగా పిలిచాడు రేఖా డియర్ మూలిగింది రేఖ నీకొచ్చిన భయమేమీ లేదు డోంట్ వర్రీ నేనిక్కడే ఉన్నాను రేఖ అతని మాటలు విన్నట్టుగా నవ్వింది ఆ నవ్వులోనే ఏడుపు బి బీ రైట్ అన్నాడు రాజేష్ ఆ మాటల్ని రాజేష్ అంటుండగానే రేఖలో కంపన ప్రారంభమైంది వణుకుతూ ఏదో బాధని భరించలేనట్టు రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకుంది జుత్తుని పీక్కొంది రెండు చేతుల్ని కలిపి కట్టుగా పట్టుకొని నొక్కుంటోంది ఆ చేతుల మధ్య ఇనుపరాళ్లు కూడా నుగ్గవుతాయేమో మంచంపైన విరుచుకుని వెనక్కి పడిపోయింది చేతులతో గుండెలపైన బాదుకుంటోంది జాకెట్ని చింపేసుకుంది రెండు కాళ్ళని పైకెత్తి పొట్టను నొక్కుతోంది మూలుగుతోంది ఆ మూలుగు గొరకలా ఉంది ప్రసవవేదన పొందుతున్న ఆడదాని పరిస్థితుల్లో ఉంది రేఖ తలని అటూ ఇటూ ఊపుతోంది ఆమె తల కదుపుతోన్న తీరు చూస్తే ఆమెకు అసలు మెడ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది సైక్రియాటిస్ట్ వెంకోజీ చివాలన లేచాడు రాజేష్ ముందామెకి ఇంజక్షన్ చేద్దాం అన్నాడు ష్యూర్ అంటూ రాజేష్ చకచక ఇంజెక్షన్ ప్రిపేర్ చేసాగాడు ఇంజెక్షన్ సిరంజితో అతను మంచం దగ్గరికి రావడం గమనించినట్లు అతనిని చూడగలిగినట్టు రేఖ మంచంపైనే బోర్లా పడింది అతను ఇంజెక్షన్ చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వెంకోజీ ఆమెని బలంగా పట్టుకున్నాడు ఆమె భయంతో అతన్ని కొట్టింది అతను చాలా బలిష్టంగా ఉంటాడు అలాంటిది అతనికి రేఖని పట్టుకోవడం సాధ్యం కావడం లేదు రేఖ అతన్ని తోసేస్తోంది చేతులతో తపతపమని కొడుతోంది రేఖ పర్వలేదు మీ పని కానివ్వండి అన్నాడు వెంకోజీ గజపతి జానకమ్మ కూడా వచ్చి చెరోపక్క పట్టుకున్నారు రాజేష్ అతి కష్టం మీద ఇంజెక్షన్ చేశాడు అయితే ఆ ఇంజక్షన్ మోతాజు సరిపోలేదు మరో యాభై మిల్లీగ్రాముల డోసేజీని ఎక్కించి మళ్లీ చేశాడు అంతే రేఖ శరీరంలో నరాల సత్తువ తగ్గినట్టుగా నిస్సత్తువుగా నీరసంగా మంచంపైన వెలకేతలా పడుకుంది డాడీ ఐ వాంట్ డాడీ అని ఏడుస్తోంది డాడీ క్షణంలో వస్తారు చెప్పాడు డాక్టర్ రేఖ లేదు నువ్వెవరసలు నిన్ను చంపేస్తాను అంది సైక్రాటిస్ట్ చిన్నగా నవ్వాడు అతను ఆమె పక్కలో కూర్చుని ఆమె తల కణతలపైన నొక్కాడు ఇక్కడ ఇక్కడ నువ్వు బాగానే ఉన్నావు అంత సవ్యంగా ఉంది నేను నీ డాక్టర్ని అన్నాడు వెంకోజీ గెటౌట్ అలాగే నీకు బాధగా ఉందా మూలిగింది ఎక్కడా చోట్ల రేఖ నుంచి నీరు స్రవిస్తోంది సారీ సారీ డాక్టర్ ఐఎమ్ హెల్ప్లెస్ ప్లీజ్ సేవ్ మీ ఏడుస్తోంది రేఖ బాధ చూస్తుంటే అందరికీ కడుపు కోతగా ఉంది ఆనందరావు లోపలికొచ్చాడు వేగంగా రేఖ వెళ్ళి ఆమె నుదుట పెట్టుకున్నాడు అతని కళ్లల్లో నీరు సుడులు తిరుగుతోంది ఇలాంటి స్థితిలో చూడ్డానికా తల్లి నేను బతుకుంది అన్నాడు నన్ను రక్షించలేవడాడి ఆ గుండుగాడు నన్ను బాధపెట్టకుండా ఆపలేవా వాడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు నేను భరించలేను ఆనందరావు డాక్టర్ కేసు చూశాడు డాక్టర్ కళ్లతోనే ఏమీ లేదన్నట్టు సైగ చేశాడు రేఖకేసి ప్రశ్నార్థకంగా చూస్తూ కూర్చుండిపోయాడు ఆనందరావు రేఖకి విశ్రాంతి కోసం ఇంజెక్షన్ చేశాను అన్నాడు రాజేష్ వెంటనే రేఖ దగ్గరికి నడిచాడు రేఖ పిలిచాడు నీకే బాధ లేదు నువ్వు నిద్రపోతున్నావు సుఖంగా నిద్రపోతున్నావు ప్రశాంతంగా నిద్రపోతావు అంటూ రేఖని హెప్నటైజ్ చేస్తున్నాడు వెంకోజీ రేఖ కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి గజపతి ఓ కాగితంపైన ఏదో రాసి పది రూపాయల కాగితం ఇచ్చాడు ఏమిటది అడిగాడు ఆనందరావు టెలిగ్రామ్ ఎవరికి శివప్రసాద్కి అన్నాడు గజపతి అతనికి మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా గదిలోంచి బయటికి నడిచాడు ఆనందరావు వెన్నాడు ఎందుకు అని అడగలేకపోయాడు డాక్టర్లిద్దరూ లేచి నిలబడ్డారు రేఖ కోసం నర్సును పంపిస్తాను అన్నాడు వెంకోజీ ఆనందరావు తలవుపాడు అటు తర్వాత డాక్టర్ వెళ్లిపోయాడు జీవితం ఒక సమస్య చిక్కు ప్రశ్న అని తంత్ర భావిస్తుంది ఈ చిక్కు ప్రశ్నని వెడగొట్టుకోవాలనే తపనలో మనిషి తెలుసో తెలియకో ప్రయత్నం చేస్తుంటాడు ఈ తపనలో అతన్ని అతని అంతరాత్మ ముందుకు నడిపిస్తుంది అయితే ఇప్పటి శాస్త్ర రంగం ఈ వాదాన్ని ఒప్పుకోదు ఏది జరిగినా దానిలోనే శాస్త్రపరమైన విశ్లేషణ కావాలంటుంది అన్నీ శాస్త్రాలకు లొంగే పద్ధతుల్లో జరుగుతాయని అంటున్నారు అయితే పుట్టడం యాదృచ్ఛికం అని చెప్పడం ఎలా ఈ ప్రపంచం మిథ్యా అనే వాదంతో తాంత్రికుడు ఏకీభవించాడు మిథ్యా మాయా ఒట్టిది అనే పదాలు తాంత్రికునికి లేవు నిత్యం సత్యం అనంతం సౌఖ్యం పరమాత్మ వంటి పదాలు అతనికి అర్థం లేనివి అవన్నీ సాధించవచ్చనే ప్రగాఢమైన విశ్వాసం ఉంటుంది వీటిని సాధించేందుకు ఉపయోగపడే సాధనాలు రెండే రెండు అవి ఆత్మ శరీరం తంత్రానికి ఐదు ముఖ్య సత్యాలున్నాయి శరీరం ప్రపంచం మేధ ఆత్మ పరమాత్మ పైన చెప్పిన ఐదే నిత్య సత్యాలు ఈ సత్యాలని అదే క్రమంలో అనుభవించాలి శరీరం ద్వారా ప్రపంచంతో సంపర్కం ఏర్పడుతుంది శరీరం ప్రపంచం ఈ రెండింటినీ అర్థం చేసుకుంటే మేధ అంటే ఏమిటో అవగాహన అవుతుంది దానివల్ల ఆత్మార్థమై పరమాత్మ అవగతమవుతుంది నిత్య తపస్సులో నిరంతర సాధనతో తాంత్రికుడు తన శరీరాన్ని పరమాత్మని దర్శించేందుకు ప్రయత్నిస్తాడు కనుక అతనికి తంత్ర అనేది పరమాత్మను అర్థం చేసుకునేందుకు వీలుని కలిగించే ఒక శాస్త్రమే కాని ఆషామాషి విషయం కాదు మనిషి శరీరంలో ఉండే కామవాంఛ మనిషికందించే శక్తి అని తాంత్రికులు భావిస్తారు ఈ కామానికి ఎనలేని ఉంది దాదాపు విద్యుత్ శక్తికి ఎంత శక్తుందో అంతే శక్తి ఈ కామానికి ఉంటుంది ఈ విషయాన్ని ఫ్రాయిడ్ వంటి మనస్తత్వ శాస్త్రజ్ఞులు కూడా గుర్తించారు ఇదే విధమైన శక్తి చిన్నపిల్లల్లోనూ ఉంటుంది కానీ అది నిద్రాణమై ఉంటుంది గుప్తంగా ఉంటుంది ఈ విషయంలో తంత్రం మరో అడుగు ముందుకేసింది కామేచ్ఛ అనేది ఎక్కడ ఉందో ఆ స్థానాన్ని తంత్ర గుర్తించింది వెన్నుపూస కింద ఉండే మూలాధార చక్రం ఈ కామానికి స్థానం దీన్ని గుర్తించాక దీనిపైన విజయాన్ని సాధించాలనేది తాంత్రికుని కొన్న మరో కోరిక కామేఛ శరీరాన్ని గెలవకముందే ఎన్నో రకాల సాధనాలతో తను దీన్ని జయిస్తాడు కామేచ్ఛ గెలిస్తే శరీరం కామ ప్రకోపాలకు లోబడి ఆ కామప్రకోపం నిర్దేశించే పరిధిలోకి మనిషి వస్తాడు కామేఛని మనిషి జయిస్తే మనిషి చెప్పినట్టు అది నడుస్తుంది ఆఖరికి తంత్రతో మనిషికి చనిపోయిన తర్వాత తిరిగి బతికించొచ్చని శివప్రసాద్ విశ్వాసం అతను శిష్యులతో బయలుదేరి అనేక ప్రదేశాల్ని సందర్శించాడు అనేకమైన సాధనాలు చేశాడు హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర సంచరించే మహత్తర శక్తులను పొందిన తంత్రవేత్తల్ని సైతం అతను కలుసుకున్నాడు శివప్రసాద్ని స్వామి సదానంద బాగా ఆకర్షించాడు కృషింటే సాధించలేనిది లేదని శివప్రసాద్ అభిప్రాయం అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న కాళీ మందిరంలో సదానందం ఉంటాడు ఆయన దగ్గర తంత్రశాస్త్రాన్ని నేర్చుకునే శిష్య బృందం ఉంది సదానందం అప్పుడప్పుడు కాళీ మందిరంలో పూజల్ని జరిపించి వచ్చే యాత్రికులకు దర్శనమిస్తుంటాడు అయితే ఎక్కువ కాలాన్ని ఆయన హిమాలయాల్లోని లోయల్లో తంత్రసాధన చేస్తూ గడిపేస్తుంటాడు సర్వసాధారణంగా తంత్రగాళ్లు ఆత్మని అదుపులో పెట్టుకునే సాధన చేస్తుంటారు దీన్ని సోల్ కంట్రోల్ ఏక్ అంటారు అంతేకాక డెత్ ప్రాక్టీస్ అనేది మంత్రగాళ్ళకి మామూలైన విషయం ఒక మనిషిని చంపడానికి బతికించడానికి కానీ తంత్ర ఉపయోగపడుతుందన్న విశ్వాసం వెళ్లల్లో అధికంగా ఉంటుంది మనిషికి సంభవించే ఇరవై ఒక్క మరణాల్లో ఒకదానిని మాత్రమే తాంత్రికుడు నిరోధించలేడు సదానందం దగ్గర శివప్రసాద్ చాలా నేర్చుకున్నాడు శివప్రసాద్లో గల దీక్ష కార్యదీక్ష చదువు అన్నీ సదానందాన్ని ఆకర్షించాయి అవన్నీ నేర్చుకోవడానికి వాడికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది కానీ శివప్రసాద్ చాలా త్వరగా విద్యలో ఆరితేరాడు స్వామి సదానంద చివరగా శివప్రసాద్కి సోల్ కంట్రోల్ యాక్ట్ని కూడా చెప్పాడు పరిపూర్ణమైన తాంత్రికుడే శివప్రసాద్ అరకు చేరుకున్నాడు సోల్ కంట్రోల్ యాక్ట్ వివరణ ఈ సాధన చేసేటప్పుడు ఆచార్యుడు అతని శిష్యులు మొలలకి చిన్న గోచిల్ని మాత్రం పెట్టుకుంటారు సాధనని సర్వసాధారణంగా ఊరికి వెలుపల నిర్జనమైన ప్రదేశంలో చేస్తారు అంటే శ్మశానాల్లో మనిషి కళేబరాలతో ఈ సాధన చేస్తారు శ్మశానం అనేదానికి ఐదు రూపాంతరాలున్నాయని వాళ్లు నమ్ముతారు ఊరికి వెలుపల నిశ్శబ్దంగా ఉండే స్థలం మర్రిచెట్టు వ్యభిచారుని పరుండే పక్క పచ్చిక బయలు భార్య పరుండే పక్క ఏ సాధన జరిగినా ఊరికి వెలుపల దూరంగా పైవాట్లో ఏదో ఒక చోట జరుగుతుంది ఆ సమయంలో శరీరానికి ఎముకల బూడిదని రాసుకుంటారు ఆచార్యుడు ఆదేశాన్ని పురస్కరించి శిష్యుడు గోచిని తీసేసి నేలపైన దిగంబరంగా పడుకుంటాడు వెనువెంటనే ఆచార్యుడు తన శరీరాన్ని ప్రకంపనానికి లోను చేస్తూ దిగంబరంగా నిలబడతాడు ఆచార్యుడి కంటి నల్లగుడ్డు పెద్దవై వేగంగా తీసే ఊపిరికి ముక్కుపుటాలు పెద్దగా అవుతాయి ఆచార్యుడు చేస్తున్న మంత్ర పఠనంతో శిష్యుడి ఆత్మ అతని ఆధీనంలోకొస్తుంది శిష్యుడు అవుతాడు ఆ సమయంలో ఆచార్యుడు ఇతరులకేసి చూడడం గాని మాట్లాడడం గాని చేయడు అలా చూడడం చేత మాట్లాడడం చేత అతని ఏకాగ్రతకి భంగం వాటిల్లకుండా మంత్ర మంత్రపఠనం వేగంగా సాగుతోంది శిష్యుడు పడున్న స్థానానికి ఓ అడుగెత్తులో అతని శరీరం నుంచి బయటికి తీయబడిన ఆత్మని బంధిస్తాడు అతి సూక్ష్మమైన అణువులతో నిండిన చిన్న గ్లోబుల ఆత్మ గోచరించడం అపూర్వమైన విషయం ఆ తర్వాత తిరిగి ఆచార్యుడు వేరే మంత్రాలు చదివి ఆత్మని చనిపోయిన శిష్యుడి శరీరంలో ప్రవేశపెడతాడు ఆచార్యుడు ఇంకా దిశమలతోనే ఉండి కొన్ని వేపాకుల్ని శిష్యుడి శరీరంపైన వేస్తాడు శిష్యుడి శరీరంలో చలనం వస్తుంది అతను నిద్ర నుంచి లేవడం అద్భుతమని చెప్పడం తప్పు కాదు ఇందులో ఏ విధమైన అతిశయోక్తి లేదు అరకొచ్చిన తర్వాత శివప్రసాద్ అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు ఆ ప్రాంతంలో ఉండడం చేత తన సాధనలకి అంతరాయం ఉండదన్న అభిప్రాయం అతనికి కలిగింది అరకు ప్రాంతంలో ఎక్కువగా కొండజాతి మనుషులు కోయవారు ఉంటారు వాళ్లంతా అమాయకులు అల్ప సంతోషులు కర్రలు కొట్టడం తేనె తీయడం వీళ్ళ వృత్తి అందరి దగ్గర ఆయుధాలుంటాయి ముఖ్యంగా బాణాలు వాడతారు ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పూజలు చేసి డప్పు వాద్యాలతో డ్యాన్సులు చేస్తారు పెళ్లాన్ని పెట్ట అంటారు ఒకరి పెట్టని ఇంకొకరితో కలిసి గెంతొచ్చు ఈ కార్యక్రమం తర్వాత ఇప్పసారా తాగుతారు గవర్నమెంట్ సారా వీళ్లు తాగరు వీళ్లంతా ఊరికి దూరంగా నదులు చెరువులు ఉండే ప్రదేశాల్లో సంచరిస్తారు మనిషి అభివృద్ధి గురించి చెప్పినా నమ్మరు మూర్ఖులైతేనేం మంచివారు ముఖ్యంగా శివప్రసాద్కి అక్కడ బొర్రా గుహలు నచ్చాయి ఆ గుహల్లో తన సాధన ఏ ఆటంకమూ లేకుండా జరుగుతుందనుకున్నాడు ఈ గుహలు భూమిలోకి పెద్ద పెద్ద గోతుల్లా ఉంటాయి ఇంకో విధంగా చెప్పాలి అంటే వెడల్పైన నూతుల్లా ఉంటాయి చుట్టూ గోడల కానుకొని మెట్లుంటాయి తాటి చెట్టు లోతుకి వెళ్లిన తర్వాత మైదానంలా ఉంటుంది అక్కడి నుంచి చుట్టూ ఎన్నో దారులు కనబడతాయి తెలియకుండా లోపలికి దిగితే దారి మరిచిపోయే ప్రమాదం ఉంది కోయలకి డబ్బులిస్తే దారి చూపిస్తారు పగలే చీకటిగా ఉంటుంది ఆ గుహల్లో ఆ కోయవాళ్లు చీరుకలు మొదలైన పెట్టల్ని అమ్ముకుంటారు వెనక ఉంటాయి ఒక్కొక్కటి కనీసం రెండు కుక్కలంత సైజులో ఉంటాయి శివప్రసాద్ దీర్ఘాలోచనలో ఉన్నాడు ఎన్నో నేర్చుకున్నాడు చేస్తున్నాడు తన సాధన లక్ష్యం ఏమిటి సోల్ కంట్రోల్ సాధనతో బతికున్న మనిషి ఆత్మని వెలుపలికి తీసి తిరిగి శరీరంలో ప్రవేశపెట్టగలుగుతున్నాడు తాంత్రికుడు సహజంగా చనిపోయిన మనిషిని ఎందుకు బతికించకూడదు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోతుంది ఆ ఆత్మ మరో ప్రాణి పుట్టుకకు దోహదమవుతుందా ఉందా ఉందనే వారి వాదనని అతను బలపరుస్తాడు సిగరెట్ వెలిగించి కిటికీ దగ్గరగా నడిచాడు శివప్రసాద్ దూరంగా కోయవాళ్ల గుంపు కదిలిపోతోంది కోయలకి గెడ్డాలు మీసాలు ఎక్కువగా ఉంటాయి మీసాలు లేకపోతే ఆడవాళ్లుగా భావిస్తారు మెడలో తోలుముక్కలు కాళ్లకి వారు తయారు చేసుకున్న చెప్పులు వాడతారు ఆడవాళ్ల శరీరాలు మంచి పరిశ్రమతో కండలు తీరి కొంపుడుతూ ఉంటాయి అదో వింత ప్రపంచం శివప్రసాద్ పెదవులపైన నవ్వు తలుపు తట్టిన చప్పుడు మెల్లగా వెళ్లి తీశాడు శివప్రసాద్ ఎదురుగా అతని శిష్యులు శంభు మిర్జా అయ్యా ఈరోజు శవాన్ని చూసాం అన్నాడు శంభు ఎక్కడా ఆసక్తిగా అడిగాడు శివప్రసాద్ ఎవరో స్త్రీ చనిపోయింది కొండమనిషి శవాన్ని దహనం చేస్తున్నారా పాతిపెడుతున్నారా దూరంగా ఉండి తంతుని జాగ్రత్తగా చూసామయ్యా శవాన్ని పూడ్చిపెట్టారు చెప్పాడు మీర్జా గుడ్ అయితే రాత్రి అంతా రెడీ చేయండి అన్నాడు శివప్రసాద్ వాళ్ళిద్దరూ తలలూపారు అర్ధరాత్రి చీకటిలో భూమి కంపిస్తున్న వేళ శివప్రసాద్ అతని శిష్యులు మరుభూమిలో ప్రవేశించారు కాళ్ల కింద ఎండుటాకులు చితుకులు చిటపటా శబ్దం చేస్తున్నాయి కీచురాళ్ల రధ గుండెల్ని అదరగొడుతోంది ఓ చెట్టు మీద గొడ్లగోబా వాళ్ళని చూసి వికృతంగా అరిచింది చిక్కని చీకట్లో భయం లేకుండా వాళ్లు మెల్లగా నడుస్తున్నారు దూరంగా మిణుకు మిణుకు మిణికుమినుకుమంటుంది ఉన్నట్లుండి ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది దాని వెనకే ఓ గాలి తెమ్మర వాళ్ళని తాకిపోయింది ముగ్గురు ఓ గుట్టదగిరాగారు శివప్రసాద్ మెడకి తగిలించున్న సంచిని కింద పెట్టి అన్నాడు శంభు పారతో మట్టిని పేకిలించడం మొదలుపెట్టాడు మీరజ చీకట్లో చూపుని సారించి ఎవరన్నా గమనిస్తున్నారేమోనని జాగ్రత్తగా చూస్తున్నాడు నిజంగా ఆ శవం తాలూకా వాళ్లే గనక వాళ్లు చేస్తున్న కృత్యాన్ని పసిగడితే ముగ్గురిని ఒకే గోతిలో పాతిపెడతారన్నది నిజం చేతులతో మట్టిని పక్కకు తీసి రొప్పుతున్నాడు శ్మశాన వాటికలో చల్లని చిరుగాలి వీస్తున్నా వాళ్లకి చిరుచమట పోస్తోంది శ్మశానంలో ఏ చిన్న శబ్దమైనా వాళ్ళు భయంగా చుట్టూ చూస్తున్నారు శవం చేతులకు తగిలింది శవాన్ని గోతిలోంచి బయటికి తీసి పడుకోబెట్టాడు శంభు తిరిగి గోతిని పూడ్చకపోతే శవం మాయమైన సంగతి గూడెం వాళ్లు పసిగడతారు అంచేత చకచక మట్టిని పూడ్చేసి యథాతథంగా చేశాడు స్త్రీ శవాన్ని భుజాన వేసుకున్నాడు మిర్జా సాధారణంగా మగవాడి శవాన్ని చూసిందానికన్నా ఆడదాన్ని శవాన్ని చూడ్డానికి భయం వేస్తుంది కారణం పసుపు కుంకుమ గులాం మొదలైన వాటితో అలంకరింపజేయడం వల్ల కలిగే భయం కావచ్చది మరుభూమిని వదిలి కాలిబాటకుండా నడుస్తూ బొర్రాగుహ వచ్చారు గుడిమెట్టు దిగుతుండగా బుస్మన్న శబ్దం వినిపించింది శివప్రసాద్ చేతిలో టార్చి వెలిగించాడు పాము అన్నాడు శంభు ఆందోళనగా పదడుగుల పొడవున్న నల్లతాచు పడగ విప్పి ఆడుతోంది శివప్రసాద్ టార్చి వెలుగుని దాని మొహం వేశాడు ఆ వెలుగుని తట్టుకోలేనట్టు పడగని వెనక్కి లాక్కొంది అంతలోనే తిరిగి ఆ నల్లతాచు కోపంతో బుసకొట్టింది చివాల్న తోకపైన లేచి వస్తున్న దిశలో పడగతో బలంగా కొట్టింది చిన్న చప్పుడు అబ్బా అన్నాడు శివప్రసాద్ శివప్రసాద్ పైన నల్లతాచు కూరలు దిగాయి నల్లగా రక్తం స్రవిస్తోంది తమ గురుదేవుణ్ణి పాము కరవడం చూసిన శిష్యులు భయంతో తలడిల్లిపోయారు వణికిపోయారు